ఎస్ఆర్ఎస్పీ కాలువల మరమ్మతు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో ఏటా సాగునీరు వృధాగా పోతోంది. పెద్దపల్లి జిల్లాలో ప్రధానమైన D83, D86 కాలువలతో పాటు వాటి ఉప కాలువలు చాలా చోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంచాయతీల చొరవ, ఉపాధి హామీ పథకంతో చిన్నపాటి మరమ్మతులు, పూడికతీత పనులు జరుగుతున్నాయి. భారీగా దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీటి ద్వారానే పెద్దపల్లి జిల్లా రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. మంథని, రామగుండం ప్రాంతానికి D83, పెద్దపల్లి ప్రాంతానికి D86 కాలువ ద్వారా సాగునీరు అందిస్తున్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్లో 188,949 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, అందులో అధికారికంగా ఎస్ఆర్ఎస్పీ కింద 162,000 ఎకరాల్లో సాగు చేశారు. అయితే డిస్ట్రిబ్యూషన్ కాల్వలకు 20 ఏళ్ల కిందట వేసిన సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, తూములు, డ్రాపులు, యూటీలు ప్రవాహ ఉధృతికి పాడవడంతో తరచూ కాల్వలకు గండ్లు పడుతున్నాయి. రైతులే సొంత ఖర్చుతో తాత్కాలికంగా మరమ్మతు చేసుకుని పంటలు కాపాడుకుంటున్నారు. నీటి వినియోగ సంఘాలు రద్దు కావడంతో కాల్వల నిర్వహణ అటకెక్కి చివరి భూములకు నీరందటం లేదు. ఏటా చివరి భూములకు నీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలిగేడు మండలం లాలపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ D86 ప్రధాన కాల్వ తూముకు వరద ప్రవాహంతో గండిపడింది. ఏడాది కాలంగా మరమ్మతుకు నోచుకోలేదు. మేజర్ మైనర్ మరమ్మతుల కోసం 50 లక్షల పనులకు టెండర్లు పూర్తయ్యాయి. శాఖాపరమైన అనుమతులు, నిధులు కేటాయించాల్సి ఉంది. వర్షాకాలంలో వరదలకు కాల్వగట్టు మరింత కోతకు గురయ్యే ప్రమాదముంది. కాల్వ శ్రీరాంపూర్ D83 పరిధిలోని RST4 కాలువ పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి నుంచి వెన్నంపల్లి, జాఫర్ఖాన్పేట, ఇద్లాపూర్ వరకు వచ్చే కాల్వ శిథిలావస్థకు చేరింది. పలుచోట్ల తూములు, కాల్వ సీసీ పాడయ్యాయి. మరమ్మతులకు ఎప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఫస్ట్ మట్టితోనుండేది, తర్వాత దాన్ని సీసీ చేయడం జరిగింది. ఆ సీసీ చేసిన తర్వాత ఈ 10-12 సంవత్సరాల నుంచి కూడా అసలు ఎవరు పట్టించుకోవడం లేదు ఆ కెనాళ్లను. ఈరోజు పెద్ద సుల్తానాబాద్ మండల్లో కానీ జూలపల్లి మండలం నుంచి ఇక్కడ స్టార్ట్ అయితే మొత్తం డ్యామేజ్ అయ్యి వృధా అవుతున్నాయి నీళ్లు. దీన్ని రిపేర్ చేసి ఆ D86 దేనికైతే తూములు ఉన్నాయో ఖచ్చితంగా వాటికి గేట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. కెనాల్ ఎప్పుడో 40 ఏళ్ల కింద గతంలో పునరుద్ధరించిన కెనాల్ ను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది రిపేర్ గానీ అటువంటివి చేయకపోవడం, ఇది మన కెనాల్ చిన్న పీల్ ఛానల్ ఆ గేట్లు పెట్టకపోవడం, నీరు వృధా మీదనే వృధా అయిపోయి టెల్లంటి వరకు నీళ్లు అందపోవడం, ఇట్లా రైతులు చాలా మంది నష్టపోతాండ్రు. కాల్వలు మొత్తం అన్ని పలిగిపోయి డ్యామేజ్లు బాగున్నాయి. దాన్ని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఎవరికి ఫోన్ చేసినా సరైన సమాధానం చెప్తలేరు. ఏఈ కానీ, డిఈ కానీ, లస్కర్లు కానీ కలాలి ఈ కెనాల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బంద్ అవుతుంది అనేది ఎవ్వరు కూడా సరైన సమాధానం చెప్తలేరు. పంట కాల్వల్లో భారీగా పూడిక చేరడం, నీటి అవసరాల కోసం కొందరు కాల్వకు గండ్లు పెడుతుండటం, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటంతో చివరి భూములకు నీరు చేరట్లేదు. ఉపాధి హామీలో పూడికతీత పనులు ఇష్టానుసారంగా నిర్వహిస్తుండటంతో ప్రయోజనం కలగటం లేదు. పంట కాల్వలకు వచ్చే చిన్న చిన్న మరమ్మతులు వెంటనే నిర్వహించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. దీని మీద పర్యవేక్షించేటువంటి అధికారులు లేరు. దీనిపైన ఒక లస్కర్ కూడా లేనటువంటి పరిస్థితి. D86కు సంబంధించి రైతులను చూసుకున్నట్టయిందంటే మొత్తం నీళ్లు, ఇడిచిన నీళ్లు, ఎస్ఆర్ఎస్పీ విడిచిన నీళ్లు వృధాగానే పోతాయిగా తప్ప వాడుకున్న తందుకు రైతుల పొలంలో చేరేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే మొత్తం మరమ్మత్తుకు నోచుకున్నటువంటి ఎస్ఆర్ఎస్పీ D86 ఉన్నది. మొత్తం పుక్కలు పడి, గుంతలు పడి, గండి కొట్టేటువంటి పరిస్థితి. ఈ కెనాల్ సైజును కూడా డబుల్ చేస్తే వరి పొలాలకు సరిపోతుంది. మరి ఈ దిశగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి, ముఖ్యంగా కెనాల్లో డ్యామేజీలు చాలా ఉన్నాయి. ఈ డ్యామేజీలు సవరిస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మళ్ళీ వచ్చే కెనాల్ వరకైనా రైతులకు కొంత నీరు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్యామేజీలను సవరించి నెక్స్ట్ కెనాల్ వచ్చే వరకు రైతులకు ఆ కెనాళ్ళు అందుబాటులో ఉండేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రాధాన్యత ఎస్ఆర్ఎస్పీ కాల్వల మరమ్మతుకు ఇవ్వలేదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం నుండి గోదావరి నీళ్ళని తీసుకుపోయి కాళేశ్వరం లిఫ్ట్ అని చెప్పి ఆ నీళ్ళని తీసుకెళ్లి వాళ్ళ గజ్వేలు, సిద్దిపేట, మరి మెదక్ జిల్లాను శస్యశామనం చేసే ప్రయత్నం చేసింది తప్ప కనీసం ఒక 30 ఏళ్ల సిమెంటు, ఒక తాపి కూడా ఇక్కడ పెట్టకపోవడం దురదృష్టకరం. మళ్ళీ ఏదైతే యుద్ధ ప్రాతిపదిక డ్రాపుల విషయంలో కానీ, షటర్ల విషయంలో కానీ, మళ్ళీ ఎక్కడెక్కడైతే
ధ్వంసమైనవి, అవన్నీ రిపేర్ చేయించి రాబోయే రోజుల్లో చివరి ఆయకట్టు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా చివరి ఆయకట్టుకు నిలిపితాం. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి పనులు వెంటనే చేపట్టాలని రైతులు కోరుతున్నారు.